ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రంలో ఉన్న బీజేపీ ని ఛాలెంజ్ విషయం. పప్పులు అంటూ పప్పులు ఇక్కడ మా చుట్టాలకు ఉన్నాయి, మీ చుట్టాలకు ఉన్నాయి, మీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాల చుట్టాలు లేరా, వాళ్ళకి పప్పులు లేవా, ఎక్సైజ్ గారు మేమే ఉంటున్నామా, అసలు ఈ బెల్ట్ షాపులకు ఈ పప్పులకు ఈ క్లబ్లకు కర్త కర్మ క్రియ కాంగ్రెస్ పార్టీ. దేశమంతా 1,80,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి ఎక్సైజ్ లో, అన్ని రాష్ట్రాలు కూడా ఎక్సైజ్ గారు పప్పులు అంటూ. అసలు మీ రాహుల్ గాంధీని పప్పులు ఊరు బంద్ చెప్పి మీరు అక్కడ మహారాష్ట్రలో ముంబైలో పొత్తుందో కదా, అక్కడి నుంచి పప్పుల దుకాణం బంద్ చెప్పియండి. మీరు హైదరాబాద్ పప్పులు కాదు, విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ని దెబ్బతీయడం కాదు, ఇయ్యాల బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటే రేపు ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావు, ఉద్యోగాలు రావు, పెట్టుబడులు రావు, ఈ రాష్ట్రానికి ఆదాయం రాదు. నిజంగానే ఇవాళ మాకున్న 60 లక్షల మంది, ఇందాక బాలాజీ 60 లక్షల మంది మా సైన్యం ఉంది బిడ్డ. మేము తెలుసుకుంటే డిఫామేషన్ ఇవాళ హైదరాబాద్ లో కాదు, ప్రతి కోటలో మీద డిఫామేషన్ ఇస్తాం, ప్రతి పోలీస్ స్టేషన్ లో మేము కేసులు పెట్టిస్తాం. ఎందుకంటే రాష్ట్ర ఇమేజ్ దెబ్బతీసేదాక మాట్లాడుతూ ఉన్నాం, నీ కొంత సోయి లేదా, సోయి ఉండే మాట్లాడుతున్నావా? మేమేమో దళిత బంధు అని మా బాలాజీ చెప్పింది, దళిత బంధు, మా రైతు బంధు, మేము ప్రజాబంధు. ఈ బంధువుల మేముంటే వీడేమో వైట్ బంధు, మేము గ్రీన్ ఛాలెంజ్ అని మేము విసిరితే వైట్ ఛాలెంజ్ ఉంటుంది. అరే గ్రీన్ ఛాలెంజ్ అంటే చెట్ల ద్వారా ప్రజలకు చాలా లబ్ధి అవుతుంది. అంటే ఈయన మాటలకు మా మాటలకు తేడా చెప్తా ఉన్నా. ఈ వైట్ బంధు, వైట్ ఛాలెంజ్, వైట్ రివల్యూషన్ అంటే ఏమంటుందో, శ్వేత విప్లవం పాలేదు. మేము పాలు బర్రెలు ఇస్తాం రా, బర్రెలకు పాలు ఇచ్చుకుంటాం, పాలు తీసుకుంటాం, గా ఛాలెంజ్లు మేము చేస్తే ఇలా చీకట్లో ఎవరిని పట్టుకొని కాళ్ళు పట్టుకొని తెచ్చిను వచ్చిన పదవిది. గౌరవ మంత్రి గారు ఎవరు కాళ్ళు పట్టుకోలే, ఇప్పటికీ సిరిసిల్లలో చాలా గొప్పగా 3-4 సార్లు విజయం చెంది ఈయన మంత్రిగా ఉన్నారు. 17 సంవత్సరాలు ఉద్యోగ సమయంలో కూడా 2006 నుంచి దాదాపు 15-16 సంవత్సరాల నుంచి వారో ఉద్యోగంలో పనిచేసిండు, ఈ రోజు తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాడు. ఆయన పట్టుకొని ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, సింహంని రాజవయ్యం, సింహం తన సొంత సకాలమే రాజవుతుంది. కాబట్టి సింహం లాంటి వ్యక్తి మా కేటీఆర్ మిస్టర్ రేవంత్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నక్కగాడు పందికొక్కు మా అన్న అంటు నక్క అంటుడు, నక్క కూడా కరెక్టే. ఇలా మా మంత్రి గారు కేటీఆర్ గారు సింహం అయితే ఈయన చీకట్లో పొక్కలతో పందికొక్కు, ఈయన పందికొక్కు లాంటాడు ఈ రేవంత్ రెడ్డి. ఇక చాలా మాట్లాడుతుండు. మేమంటే నిన్న దాకా ఉన్న బీజేపీలో గుజరాత్ పోర్టులో 3,000 కోట్లది హెరాయిన్ దొరికింది, అది అదాని యొక్క పోర్టు మొన్ననే ఆయన పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది. అవుకు అక్కడ పెట్టు నీ దృష్టి. నువ్వు ఛాలెంజ్ విసిరితే, ఛాలెంజ్ విసిరితే కూడా నేను చెప్తా ఉన్నా, చాలా ఛాలెంజ్లు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి రావాల్సిన 120,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం కదా, ఈ రాష్ట్రానికి ఒక 20,000-30,000 కోట్లు ప్రకటించి జాతీయ హోదాను ప్రకటించే ఛాలెంజ్ విసురు. నువ్వు ఆర్టీఐ ద్వారా ఈ దుకాణంలో ఈ బ్లాక్ బ్యాగింగ్ దుకాణం నువ్వు అప్లై చేయడం, కట్టింగ్ ఫిట్టింగ్ సెట్టింగ్ ఆర్టీఐలు అప్లై చేయడం, ఆమె నిలిపియడం, సెట్ చేయడం, మల్లారెడ్డి నుంచి మేఘా కృష్ణారెడ్డి దాకా బ్లాక్ మెయిల్ చేసి మొత్తం మందికి తెలుసు. మళ్ళీ రామేశ్వరం నుంచి మేధా వరకు ప్రతి ఒక్కరు మీరు డబ్బులు తీసుకుని తెలుసు. గవిట్ల మీద యువత అట్లాంటి నాలాంటి పనులు చేయొద్దని చెప్పి ఛాలెంజ్ విసురు. ఆర్టీఐ ద్వారా అమాయకులను బెదిరించి డబ్బులు వసూలు చేయొద్దని ఛాలెంజ్ విసురు. ఆంధ్రబాబుతో చేతులు కలిపి తెలంగాణ ఉద్యమంలో ద్రోహం చేసినాం, మళ్ళా తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ తగ్గించకుండా చూడాలని చెప్పి గా ఛాలెంజ్ విసురు. తెలంగాణ ఉద్యమంలో తుపాయి పట్టుకో, నువ్వు ఈ దేవమాటలు లంగమాటలు అమ్ముతారు నమ్ముతారు. అమరవీరుల దగ్గరకు వస్తే అమరవీరులు నీ కళలో దయమై పడతారు. నేను బిడ్డ వాళ్ళు చనిపోవడానికి కర్త కర్మ క్రియ. ఆ రోజు చంద్రబాబు అయితే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అయితే ఈ ప్రాంతంలో తుపాకీ పట్టుకున్న తుపాకీ రాముడు నువ్వు ఈ మాటలు బంద్ చేసి ఢిల్లీ ప్రజలకు ఛాలెంజ్ ఇస్తారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, మా బ్రదర్స్ అందరు మాట్లాడి ఇప్పటిదాకా. నేను ఈయనకు ఒకటే చెప్తా ఉన్నా, ఈ తాలిబాను ఆఫ్ఘనిస్తాన్ అని బండి సంజయ్ బంద్ చేయి, ఈ నైజీరియా ఈ ప్రాంతం అవుతాయని చెప్పి పంజాబ్ లాంటి రాష్ట్రంలో ఇవాళ ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఒక లేడీ ఐఏఎస్ కు బూత్ పురాణాలు మెసేజ్ పంపించడానికి విన్నాం మేము సోషల్ మీడియాలో. గట్లాంటి లీడర్లు, గట్లాంటి ముఖ్యమంత్రులు మీ దగ్గర ముఖ్యమంత్రులు ఉంటారు. ఇంతకుముందు కూడా ఒక యూనివర్సిటీలో ఎంపీ కుమార్ కూడా మరి ఈ డ్రగ్స్ విషయంలో అరెస్ట్ అయ్యారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇందాక ఈ మాటలు బంద్ చేయి. ఇక మేము కూడా ఇప్పుడు అసలు ఈ మీడియాలో చిట్చాట్ చేయాల్సిన అవసరం ఎందుకంటే నువ్వు 10 సార్లు డ్రగ్స్ బ్రాండ్ అంబాసిడర్ అన్నావు.
దమ్ముంటే, నీకు నీతి నిజాయితీ ఉంటే, నీ పార్టీలో రాహుల్ గాంధీ నీ మాట వింటే, ఆయన నిజంగా డ్రగ్స్ ఎఫెక్ట్ రాకపోతే ఇలా సోషల్ మీడియాలో కూడా అవుతుంది. ఇది సుబ్రహ్మణ్యం గతంలో మాట్లాడిన మళ్ళీ కూడా రేపు ఎల్లుండి సుబ్రహ్మణ్య స్వామి కూడా మాట్లాడతారని మేము అనుకుంటున్నాం. ఏ ఇంట్లో పెడితే ఆ ఇంట్లో ఇల్లు ఖాళీ కదా. చంద్రబాబుని ఆంధ్రకు పంపించేది, రాహుల్ గాంధీని ఇటలీకి పంపించిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన అనవసరంగా పెట్టుకున్నాడు నీ కథ తెలియక. ఏమంటారు కదా, నెత్తిన పేరుకు పెత్తనం ఇస్తే నెత్తంటే ఎరికేసిందట. ఇలాంటి దుర్మార్గుడు ఈ పిసిసి ప్రెసిడెంట్ లాంటి దుర్మార్గుడు, నెత్తిన పేరు లెక్క పాపం పోయి నెత్తరే నెత్తిన పేరు ఎరుగుదని పెత్తనం ఇచ్చింది నెత్తికి. ఆ నెత్తంతా ఒరికేసి ఉన్నావు ఎన్నికలన్నీ కొలగొట్టి అట్లా రాహుల్ గాంధీని ఇటలీకి పంపించే పూణే యూనివర్సిటీలో ఎంపీ కొడుకులు కూడా డ్రగ్స్ కేసులు వచ్చినాయి. పంజాబ్ సీఎం కూడా ఉన్నాడు కాబట్టి మా ఊరు మంచిగా పెట్టింది పేరు రైఫిల్ రెడ్డి అని. నేను తుపాకి రాముడు అంటున్నా, మా గోరబాలజీ రైఫిల్ రెడ్డి అన్నాడు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఆ రోజు అమెరికన్ పేపర్ ఆ రోజు కూడా బయటకు ఎట్లా వచ్చిండు, ద బోస్టన్ టైమ్స్ చెప్పింది, నేను కాదు ఈ మీ అందరికి ఇస్తా. ఏమన్నా అంటే, వెన్ రాహుల్ గాంధీ వాజ్ అరెస్టెడ్ బ్యాక్ ఇన్ బోస్టన్ ఫర్ డ్రగ్స్, హీ వాజ్ రిలీజ్డ్ ఆఫ్టర్ ఇంటర్వెన్షన్ బై పిఎం వాజ్పేయి. సోనియా బిగ్ సోనియా గాంధీ తల్లి అడిగిందట, ప్రైమ్ మినిస్టర్ కొడుకు అంటే దేశ పరువు ప్రతిష్ట పోతుందయా, కొద్దిగా మా కొడుకును విడిపించు అని చెప్పి వాజ్పేయికి 2001లో జనవరి 26 నాడు. ఇది అఫీషియల్ రిపోర్ట్, అమెరికా పత్రికలైతే మనం మేరే చేయం కదా. ఈయన లెక్క ఈ స్క్రిప్ట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అంతా ఈయనే. టేటు స్టంటు ఫిట్టింగ్ కట్టింగ్ సెట్టింగ్ ఈ రేవంత్ రెడ్డి. కాబట్టి మీకు దమ్ముంటే ఇవి రాహుల్ గాంధీని రమ్మను, ఎయిమ్స్ కూడా ఇక్కడ నుంచి అక్కడ పోదాం, ఢిల్లీకి లేదంటే ఇక్కడ కూడా ఇక్కడ ఇక్కడ పరీక్షలకైనా సిద్ధం, లేదంటే ఆయన చాలా బిజీ ఉన్నాడు ఎయిర్పోర్ట్ ఖర్చు అంత ఎక్కువ టైం అవుతుంటే ప్రైవేట్ జెట్ కూడా నా సొంత ఖర్చులతో నేను పెడతా, రాహుల్ గాంధీని ఇక్కడ పిలిపిద్దాం టెస్ట్ చేయిస్తాం, లేదంటే నోరు మూసుకొని గమ్మున కూర్చో, ఇంకా లేదంటే ప్రజలు నీ దగ్గరకు వచ్చింది దుకాణం ఎప్పుడే ఆరిపోయే అది ఆరిపోయే క్యాండిల్కి వెళ్తురే కాదు, ఆరిపోయే దీపానికి వెళ్తురే కొనట. ఇక ఎక్కువ మాట్లాడుతున్న హెడ్లైన్స్ రావాలా, ఏం మాట్లాడితే హెడ్లైన్స్ రావాలో నలుగురు ఐదుగురు ఆ టీడీపీ టీం ఒకటి ఉంది చంద్రబాబు పనిచేసినారు, ఒక 10 మంది టీములు పెట్టుకున్నారు, పొద్దున్న లేస్తే ఈయన పార్టీని కథం చేయనుకున్నారు. ఇప్పటికన్నా కాంగ్రెస్ కురుగుద్దులారా మేల్కొండి, మీ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో కాపాడుకోండి అని చెప్పి వాళ్ళకి తెలియజేస్తాను. జయ తెలంగాణ.